ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రతిరోజు బంగారం వెండి ధరలు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒకరోజు పెరిగితే మరోరోజు తగ్గుతూ వస్తుంది. అయితే పసిడి ధరలో తగ్గుదల కనిపించినప్పటికీ ఆశించినంత స్థాయిలో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. తులం బంగారం ధర 75,000 మార్కును దాటేసింది. దీంతో కొనుగోలుదారులకు ఒక ఇంత ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి. రానున్న కాలంలో పసిడి ధరలు మరి తగ్గనున్నాయా లేదా అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్గా మారింది. అయితే తాజాగా నేడు మాత్రం బంగారం వెండి ధరలు కొంత ఊరటనిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇక ప్రజం బంగారం వెండి ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీలైతే ముందుగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మాకెంతగానో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అలాగే ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మా నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. దీంతో ప్రతిరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ని మిస్ కాకుండా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,800 రూపాయల వద్ద సేల్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల 8 గ్రాముల సెవర బంగారం ధర 54,240 రూపాయల వద్ద సేల్ అవుతుంది. మరియు 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర 73,970 రూపాయల వద్ద సేల్ అవుతుంది. మరియు 24 క్యారెట్ల 8 గ్రాముల సెవర బంగారం ధర 59,176 రూపాయల వద్ద సేల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వెండి ధరల విషయానికి వస్తే 1 కేజీ వెండి ధర 97,650 రూపాయల వద్ద సేల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ప్రతిరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ని మిస్ కాకుండా చూసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.